హాయ్ వ్యూవర్స్, నేను మీ సిద్ధు. ఇప్పుడు మనం ఉన్న సుల్తాన్ బజార్లో, సుల్తాన్ బజార్ అంటే గుర్తొచ్చేది నరసింగ్ యాదవ్ అన్న పేరు. ఈ సుల్తాన్ బజార్లో ప్రతి షాపు కూడా దగ్గరుండి వాళ్ళ యొక్క కష్ట సుఖాలను తెలుసుకుని వాళ్ళు ప్రతి షాపు పెట్టించి వాళ్ళకి ఒక జీవన ఉపాధి కల్పించడం జరిగిందంట. అది ఒక వాళ్ళ ఫ్యామిలీ మాటలు మనం ఏమో అది నిజమో కాదు అనేది ఒకసారి మన షాప్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. మనం ఇక్కడ షాప్ దగ్గర ఉన్నామండి, నరసింగ్ యాదవ్ గారు పెట్టించిన అతని దగ్గర. ఆయన ఒకసారి మాట్లాడి ఆయన గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీ పేరు? నా పేరు విశ్వేశ్వర్ జైస్వాల్, చోటుబాయి అంటారు నాకు. మేము కూడా చోటుబాయి అనొచ్చా మిమ్మల్ని? ఓకే, చెప్తే నో ప్రాబ్లం. చోటుబాయి గారు, ఒక నరసింగ్ యాదవ్ గారి గురించి మీ మాటల్లో ఏం చెప్తారు? ఏం చెప్పాలి సార్, నా చిన్నప్పుడు ఫ్రెండ్ ఆయన. మేము ఆయన ఇద్దరు చిన్నప్పుడు పతంగులు పిలాంచేది, గోళీలు ఆడేది, గిల్లి డండా ఖేలేది, చీనం చానీ ఖేలే వాళ్ళం చిన్నప్పటి నుంచి పెద్దగా అయినాం. మళ్ళీ పెద్దగా అయితే ఆయన మనకి కోటీలో సుల్తాన్ బజార్లో చిన్న చిన్న వాళ్ళకి బీద వాళ్ళకి షాప్ పెట్టి ఇచ్చిండు ఆయన. ఎవరైనా వస్తే బయట వాళ్ళు వస్తే వాళ్ళ గురించి ఒక సెక్యూరిటీ లాగా ఉండే ఆయన. మీ ఫ్రెండ్షిప్ ఎలా నడిచింది సార్? మీ మధ్యన మా ఫ్రెండ్షిప్ ఎలా అంటే, నా షాప్ ఇక్కడ ఉన్నది 55 సంవత్సరాల నుంచి ఇక్కడనే మా షాప్. బ్యాక్ సైడ్ ఇల్లులో వాళ్ళు ఉంటుండేవాళ్ళు. వాళ్ళు నైనా పేరు రాజయ్య. రాజయ్య మా నైనా ఫ్రెండ్స్, వాళ్ళు ఫ్యామిలీ. మా నరసింగ్ యాదవ్ నా ఫ్యామిలీ ఫ్రెండ్ ఆయన. చిన్నప్పటి నుంచి వాళ్ళు మా ఇంటికి వస్తాం, మేము వాళ్ళ ఇంటికి పోతాం. అలాంటి ఫ్రెండ్షిప్ ఉన్నది. అది ఫ్రెండ్షిప్ కాదు, ఒక ఫ్యామిలీ రిలేషన్. అన్న తమ్ముళ్ళలాగా ఉంటాం మేము. ఆయన ఈరోజు మన మధ్యన లేరు. ఆయన కరెక్ట్గా న్యూ ఇయర్ స్టార్ట్ అయింది అయినసరికి మన మధ్యన లేకుండా ఆయన లోకానికి వెళ్ళిపోవడం అన్న చాలా బాధగల విషయం. మీ ఫ్రెండ్షిప్ ఎలా అనిపిస్తుంది మీకు? సార్, ఆయన లేదు, కాలం అంతా మైనస్ అయిపోయింది. కానీ ఆయన మన హృదయంలో ఉన్నాడు, అది చాలా పెద్దది. ఇప్పుడు కూడా ఆయన ఈ లోకంలో లేదు, కానీ ఇట్లా అంటుంది, ఇట్లా అనిపిస్తుంది. ఎక్కడి నుంచి వస్తాడో, ఇక్కడ నుంచి వస్తాడో, బైక్ మీద వస్తాడు, యాక్టివా మీద వస్తాడు, నడుచుకొని అరే చూడే అట్లా మాట్లాడుతుంది. ఇక్కడ సుల్తాన్ బజార్లో ఎవరన్నా అమ్మాయిలు ఏడిపిస్తుంటే నేను ఉన్నానన్న భరోసా కల్పించేవారంట కదా? అరే ఆయన సుల్తాన్ బజార్లో ఆయన ఉంటే ఎవరికి ప్రాబ్లమే లేకుండే. ఆయన అంత భయం ఉండే, ఎవరు అన్డిసిప్లిన్గా ఉండరు ఇక్కడ. ఆయన అంతా ఆయన మార్కెట్కి ఒక పెద్ద గొప్ప ఆయన. ఇక్కడ షాపులన్నింటినీ కూడా ఆయనే పునఃస్థాపించి వాళ్ళకు కదా? వాళ్ళకి సార్, అది నేను చెప్తే బాగుంటుంది. ఎవరికైనా అడగండి, మసీహా కోటి మసీహా అంటే నరసింగ్ యాదవ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఈ సుల్తాన్ బజార్లో ఇంకో షాపు దగ్గర మనం వచ్చామండి, ఒకసారి ఆయన కూడా అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్, మీ పేరు? నా పేరు బాలాజీ సార్. బాలాజీ గారు, మీకు నరసింగ్ యాదవ్ గారు తెలుసా? తెలుసు సార్. ఎలా తెలుసు సార్? తెలియదు, మంచిగా లేరు. నేను అడిగింది కూడా ఎందుకు సార్, నరసింగ్ సుల్తాన్ బజార్ అంటే నరసింగ్ యాదవ్ గారు తెలియని వాళ్ళు అంటే ఎవరు ఉండరు? నాకు తెలుసుండే మిమ్మల్ని అడిగాను. నాకైతే అన్నదాత ఆయన. ఇప్పుడు నేను 32 ఏళ్ళ నుంచి మిత్రుడు ఉన్నాను. మిత్రుడు ఫ్యామిలీ మెంబర్ అంతా మొత్తం నా చెడు మంచి అన్నీ చూసుకునేవాడు. అన్న అంటే అన్ననేగా, అన్నం అంటే అన్న, అన్న అంటే అన్నం అన్న. అన్నదాత ఇక్కడ మొత్తం మార్కెట్లో మనం ఎవరికైనా అడగండి. ఇక్కడ ఈ సుల్తాన్ బజార్లో చాలామంది షాపులు పెట్టించి వాళ్ళకు జీవనోపాధి కల్పించడం అనేది నిజమేనంటారా? నిజం. నా గురించి చెప్పండి, నేను అందరిని మీరు అడగచ్చు. ఒక లోపల నుంచి ఉత్సవం నుంచి చెప్తారు అందరు. ఆయన లేని లోటు మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాధాకరం సార్, హృదయంలో ఉన్నాడు వసంతే. ఇప్పుడు కూడా ఇట్లనే ఇప్పుడు వస్తాడు, ఒక ఫోన్ వస్తుందో, ఒక పలకరింపు ఏదో చెప్తాడు, మాట్లాడతాడు. ఇక్కడ ఇక్కడ వరకు కూడా వచ్చి మాట్లాడి పలకరించి పోతాడు. అంత మంచి హృదయం, మంచి అటువంటి మనిషి మళ్ళీ నువ్వు మీరు దొరకడిగా, చాలా బాధాకరం మాట ఇది. ఓకే సార్, ఉంటాను సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, మీ పేరు? మొహమ్మద్ అలీ. సార్, నరసింగ్ యాదవ్ గారి గురించి మీకు ఏం తెలుసు? నరసింగ్ అన్న మరే బడే భయకే సరికి తిన్నా గుర్తొచ్చేది మీ తెలుపుచారే. ఫ్లవర్ కా జో మేరా బిజినెస్ హే మేరా డైలీ, ఉనకే భీ ఫూల్ ఘర్ పే మహి డాల్తా హూం డైలీ. ఔర్ జో నా జుమరాత్ కు జుమరాత్ సాయి బాబా కా హార వగరా మహి దేతా హూం ఘర్ పే పూరే. ఆజ్ సే నా ఏక్ జమానే సే హమారే, హమారే పితాజీ కే జమానే సే హమారే బహుత్ హమారే అచ్చే ఆద్మీ హే. నరసింగ్ అన్న హమారే బడే భయకే సరికి తే హమారే, వో బహుత్ అచ్చే ఆద్మీ, గ్రేట్ ఆద్మీ హో. ఉనకే లియే కుచ్ బోల్నే కా జరూరత్ నహీ హే సార్, కుచ్ బోల్నే కే లియే శబ్ద్ హీ నహీ హే ఉనకే లియే, ఉత్తే అచ్చే ఆద్మీ హో.
ఆయన లేని లోటు మీకు ఎలా అనిపిస్తుంది అలా అతను నర్సింగ్ యాదవ్ గారు లేని లోటు మీకు ఎలా అనిపిస్తుంది మంచిదే నాన్న పాత మనిషి మన మంచి కూడా ఈ రోజు మన మధ్యలో లేరు అతను ఎలా అనిపిస్తుంది మీకు ఎట్లా కనిపిస్తా నా చెప్పు ఒక చేతి లేదు మనది ఎట్లా ఉంటే ఎట్లా ఎట్లా పోయినా చేతి అది మీద రైట్ హ్యాండర్ ఉన్నాయి నాన్న ఏం కానీ పెద్ద 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 దాంట్లో ఉన్నాయి बड़े भाई के सर कहते सर बहुत अच्छे आदमी थे ग्रेट आदमी थे बहुत आज से उनके अम्मा के ज़माने से दादा उनके पिताजी के ज़माने से हमारे दादा परदादा फूल बेचते थे जन्मदिन के समय से फूल की दुकान है मेरी आज से ने 87 ईयर से फूल बेच रहा पर मैं हमारे दादा के ज़माने से बेच रहे दादा बेचे फिर मैं बेचा हमारे पिताजी बेचे पिताजी का ने मैं बेचा मेरे बेचने वाले मेरा बेटा बेच रहा अवैस मेरा बेटा बेच रहा चार पीढ़ी से चल लेते रहा जब से नरसिंह नाम को पहचानते हैं उनके उनके अम्मा को सबको पहचानते सब उससे हमारी परंपरा चल लेते रहे उनसे घर से अच्छा रिलेशन है साहब हमारे बहुत अच्छे आदमी ग्रेट है साहब थैंक यू सर। Hi, this is Punarnavi Bhupalam. Please share, like and subscribe Mirror TV. Do subscribe to Mirror TV. Thank you so much. Hi, this is Nagashaurya and please subscribe to Mirror TV. Hi, Ninmi Jabardast Ramprasad. Please subscribe Mirror TV. Please subscribe Mirror TV. Hi, this is Sandeep Cheguri. Please like, share, comment, subscribe to Mirror TV. Thank you. Hello everyone. Namaste. I'm Ankita Maharana. Please like, share, subscribe Mirror TV. Thank you.